హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకు ఒక రియల్ హారర్ స్టోరీస్తో అయితే వచ్చేసాము. మా నాన్ స్టాప్ బస్ చూసి మా ఫ్రెండ్ వాళ్ళ తాతగారు ఇంటికి రమ్మని పిలిచారు. మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడుతుంటే ఆయన జరిగిన రియల్ సంఘటనని మాతో షేర్ చేశారు. అమావాస్య రోజు రాత్రి తనకు ఒక సంఘటన జరిగిందంట, అది మాతో షేర్ చేశారు. అది మీ సబ్స్క్రైబర్స్ చెప్పమనైతే చెప్తారు, నేనైతే తప్పకుండా చెప్తానని చెప్పాము. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మా కథలో హీరో పేరు రాజయ్య. రాజయ్య 10th క్లాస్ చదువుకుంటున్నాడు. రాజయ్య స్కూల్కి వెళ్లే దారిలో ఒక శ్మశానం ఉంది. ప్రతిరోజు తన ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ ఆ శ్మశానం మీదుగా స్కూల్కి వెళ్తుండేవారు. ఒక రోజు తన ఫ్రెండ్ మాటల మధ్యలో శ్మశానంలో దయ్యాలు ఉంటాయని రాజయ్యకు చెప్పారు. రాజయ్య దయ్యాలు లేవు అని తన ఫ్రెండ్స్ తో గొడవ మొదలు పెట్టాడు. తన ఫ్రెండ్స్ లో ఒకడైన సత్యనారాయణ కోపంతో రాజయ్యను తోసి దయ్యాలు లేవని నిరూపిస్తే నేను నీకు 10 రూపాయలు ఇస్తాను, ఒక్కవేళ దయ్యాలు గనుక ఉంటే నువ్వు నాకు 10 రూపాయలు ఇవ్వాలని రాజయ్యతో ఛాలెంజ్ చేశాడు. రాజయ్య సరే నేను ప్రూవ్ చేస్తాను, చెప్పు ఎప్పుడు శ్మశానంలోకి వెళ్ళమంటావు అని అడిగాడు. సత్యనారాయణ అమావాస్య రోజు రాత్రి వెళ్ళు, మా బామ్మ అప్పుడు ఆ టైంలో దయ్యాలు తిరుగుతుంటాయని చెప్పింది. రాజయ్య అమావాస్య ఎప్పుడని సత్యనారాయణ అడుగుతాడు. సత్యనారాయణ అమావాస్య 10 రోజుల్లో వస్తుంది, నేను గుర్తు చేస్తానని చెప్పి అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఈలోగా అమావాస్య రానే వచ్చింది. సత్యనారాయణ మిగతా 3 స్నేహితులను తీసుకుని రాజయ్యతో స్కూల్ బయట మాట్లాడటం మొదలు పెడతాడు. ఈరోజు అమావాస్య, మనం అనుకున్న పందెం నీకు గుర్తుందా రాజయ్య? దయ్యాలు లేవని ప్రూవ్ చేస్తానని చెప్పావు. రాజయ్య నాకు గుర్తుంది, మా అమ్మకి ఆల్రెడీ నేను చెప్పాను నేను ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకుంటానని. మా అమ్మ సరే అని చెప్పింది. ఎన్ని గంటలకు మనం శ్మశానం దగ్గరికి వెళ్దామని రాజయ్య సత్యనారాయణ అడుగుతాడు. సత్యనారాయణ రాత్రి 8 గంటలకు వెళ్దామని చెప్పడంతో రాజయ్య 8 గంటలకు సత్యనారాయణ దగ్గరికి వస్తాడు. సత్యనారాయణ రాజయ్య తన ఇద్దరు స్నేహితులతో కలిసి శ్మశానం దగ్గరికి చేరుకుంటారు. సత్యనారాయణ ఇలా చెబుతాడు, రాజయ్య గుర్తు పెట్టుకో, ఇప్పుడు టైం 8 గంటలయ్యింది, రేపొద్దున 8 గంటలకు మేము వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. సత్యనారాయణతో పాటు వచ్చిన ఫ్రెండ్ రాజయ్యకు లాంతరిస్తాడు. రాజయ్య జాగ్రత్త, నీకు ఏదైనా భయం వేస్తే పక్కనే 1 కిలోమీటర్ దూరంలో గుడి ఉంది, అక్కడికి వెళ్ళిపో అని చెప్తాడు. రాజయ్య తన ఫ్రెండ్ను చూస్తూ నవ్వుతూ, సరిసర్లే దయ్యాలు భూతాలు లేవు, మీరు బయలుదేరండి అని రాజయ్య చెప్తాడు. రాజయ్య సత్యనారాయణ వెళ్ళిపోతూ ఉంటే సత్యనారాయణ ఆగు, రేపొద్దున 10 రూపాయలు నీ దగ్గర పెట్టుకో, నేను తీసుకుంటా అని చెప్తాడు రాజయ్య. సత్యనారాయణ నవ్వుతూ తన ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళిపోతాడు. రాజయ్య తన ఫ్రెండ్స్ వెళ్ళిపోవడంతో ఆ శ్మశానమంతా ఒకసారి చుట్టూ తిరిగి చూస్తాడు. దూరంగా 1 శవం తగలబడ్డం రాజయ్యకు కనిపిస్తుంది. కాటికాపరు ఉంటాడేమో, తనని చూస్తే పంపేస్తాడని రాజయ్య కొద్దిగా శ్మశానం లోపలికి వెళతాడు. ఆ రోజు అమావాస్య అవ్వటంతో ఆకాశమంతా చీకటిగా ఉంటుంది. తన లాంతర్ తీసుకుని నిదానంగా రాజయ్య లోపలికి వెళ్తాడు. అక్కడ 1 సమాధి మీద పడుకుందామని ఆ సమాధి మీద ఉన్న మట్టిని దులపటం మొదలు పెడతాడు. రాజయ్య దులపుతున్న సమయంలోనే నక్కల శబ్దాలు రాజయ్యకు వినపడతాయి. కాటికాపరి వెళ్ళిపోయిన తరువాత మంట వేసుకోవాలని అనుకుంటాడు రాజయ్య. తన కాలక్షేపం కోసం ఈ సమాధి ఎవరిది అని లాంతర్ తీసుకుని పేరు చదవటం మొదలు పెడతాడు. సునీత 1954 మరణం అని రాసి ఉంటుంది. ఒక్కసారిగా ఎవరో ఏడుస్తున్నట్టుగా రాజయ్యకు వినపడుతుంది. వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ కనపడరు, అయినా ఆ ఏడుపు రాజయ్యకు వినపడుతూనే ఉంటుంది. రాజయ్య గట్టిగా కళ్ళు మూసుకుని ఆ సమాధి మీద పడుకుంటాడు. ఆ ఏడుపు అలా వినిపిస్తూనే ఉంటూ ఉండటంతో రాజయ్య ఇంకా భయంగా ముడుచుకుని పడుకుంటాడు. ఆ ఏడుపు రాజయ్యకు దగ్గరగా వినపడుతుంటుంది. కళ్ళు తెరిచి చూస్తే 1 అవ్వ ఏడుస్తూ రాజయ్య ముందు కనబడుతుంది. అవ్వ ఎందుకు ఏడుస్తున్నావు అని రాజయ్య అడుగుతాడు.
ఇది నా సమాధి, ఇక్కడ నువ్వు పడుకోవద్దు, వెళ్ళి వేరే సమాధి దగ్గరకు వెళ్ళి పడుకో అని రాజయ్యకు కోపంగా చెబుతుంది అవ్వ. అవ్వ కోపగించుకోవద్దు, నేను వేరే సమాధి దగ్గరకు వెళ్ళి పడుకుంటా, ఏడవకు అని చెప్పి రాజయ్య తన లాంతర్ తీసుకుని అవ్వకి దూరంగా వెళ్ళి వేరే సమాధి మీద కూర్చుంటాడు. రాజయ్య కాసేపటికి నిద్రలోకి జారుకుంటాడు. సడన్ గా ఒక గొంతు వినపడుతుంది, రే నాదిరా సమాధి లేరా అని రాజయ్యను ఎవరో అరుస్తున్నట్టు వినపడుతుంది. రాజయ్య కళ్ళు తెరిచి చూస్తే ఎవ్వరూ రాజయ్యకు కనపడరు. రాజయ్య నిలబడి చుట్టూ తిరిగి చూస్తాడు, రాజయ్యకు ఎవ్వరూ కనిపించరు. భ్రమలే అని అనుకుని రాజయ్య మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకుంటాడు. కాసేపటికి మళ్ళీ రాజయ్యకు ఏడుపు వినిపిస్తుంది. ఈసారి కళ్ళు తిరిగి చూస్తే ఒక పెద్దాయన ఒక సమాధి ఆనుకుని ఏడుస్తూ కూర్చుంటాడు. రాజయ్య ఆ పెద్దాయన దగ్గరకు వెళ్ళి, తాత నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. గత 4 రోజుల నుంచి నేను ఇక్కడే ఈ సమాధి దగ్గరే పడుకుంటున్నాను అని రాజయ్యకు చెబుతాడు. నువ్వు పడుకున్నావు కదా, నిన్ను లేపటం ఇష్టం లేక నేను మూల కూర్చుని ఏడుస్తున్నాను అని చెప్తాడు. ఏడవదు తాత, నువ్వు ఇక్కడే పడుకో, నేను వేరే సమాధి చూసుకుని అక్కడ పడుకుంటాను అని రాజయ్య ఆ తాతకు చెప్తాడు. ఆ తాత ఆ సమాధి మీద పడుకుంటాడు. రాజయ్య దూరంగా ఈ పెద్దాయనకి కనిపించకుండా శ్మశానంలోకి వెళ్తాడు. అక్కడ వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది. చల్లటి గాలి వీస్తూ ఉండటంతో రాజయ్య ఒక సమాధి చూసుకుని పడుకుంటాడు. కాసేపటికి రాజయ్యకు గజ్జల శబ్దం వినపడుతుంది. అది ఎలా వినపడుతుందంటే రాజయ్య చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. రాజయ్య భయంతో కళ్ళు తెరిచి చూస్తాడు, అక్కడ ఎవరూ ఉండరు. అయినా ఆ గజ్జల శబ్దం రాజయ్యకు వినిపిస్తూనే ఉంటుంది. రాజయ్యకు ఒక్కసారిగా భయం కలుగుతుంది. 10 రూపాయలు ఏమీ వద్దు అని రాజయ్య ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటాడు. రాజయ్య ఆ సమాధి నుంచి లేవలేకపోతాడు. ఎవరో తన్ని పట్టుకుని ఏడుస్తున్నట్టు రాజయ్యకు అనిపిస్తుంది. తన బలాన్నంతా ఉపయోగించి ఆ సమాధి నుంచి లేవాలని అనుకుంటాడు, కానీ రాజయ్య లేవలేకపోతాడు. రాజయ్యకి ఏం చేయాలో తెలియక పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా రాజయ్యను ఎవరో వదిలేస్తారు. రాజయ్య కింద పడటంతో ఆ సమాధి దగ్గర ఉన్న తన లాంతర్ తీసుకుని రాజయ్య పరిగెత్తటం మొదలు పెడతాడు. రాజయ్య పరిగెత్తుతున్న సమయంలో కాలికేదో తగిలి రాజయ్య కింద పడిపోతాడు. కింద చూస్తే అక్కడ ఏమీ ఉండదు, అయినా తన లాంతర్ తీసుకుని పరిగెత్తుతూ ఉంటాడు. ఒక్కసారిగా రాజయ్య చుట్టూ ఒక నల్లటి పొగ రాజయ్యను కమ్మేస్తుంది. రాజయ్య భయంతో గట్టి గట్టిగా అరవటం మొదలు పెడతాడు, కానీ ఎవ్వరికీ ఆ గొంతు వినపడదు. రాజయ్యకు ఏం చేయాలో అర్థం కాక, అసలు మీరెవరు అని రాజయ్య అడుగుతాడు. కానీ ఒక నవ్వు మాత్రమే రాజయ్యకు వినిపిస్తూ ఉంటుంది. రాజయ్యకి ఏమీ తెలియక తన దగ్గరున్న లాంతర్ని గట్టిగా చెట్టుకేసి కొడతాడు. ఒక్కసారిగా ఆ చెట్టు మంటలు వ్యాపించటంతో ఒక్కసారిగా పొగ మాయమైపోతుంది. రాజయ్య అక్కడే నిలబడి చుట్టూ తిరిగి చూస్తాడు. ఈలోగా కాటికాపరి రాజయ్య దగ్గరకు వస్తాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని కాటికాపరు రాజయ్యను అడుగుతాడు. రాజయ్య భయంతో ఏడవటం మొదలు పెడతాడు. కాటికాపరి ఏడవబాక అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు రాజయ్యను. రాజయ్య నన్ను ఎవరో పట్టుకుని లాగుతున్నారు అని చెబుతాడు. అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని కాటికాపరి అడుగుతాడు. మా స్నేహితులతో నేను ఒక సవాల్ విసిరాను, అందుకని నేను ఇక్కడ ఉన్నాను అని రాజయ్య కాటికాపరికి చెబుతాడు. సరే ముందు నువ్వు ఈ కర్రను పట్టుకో, నిదానంగా మనం బయటికి వెళ్దామని కాటికాపరి చెబుతాడు. కాటికాపరి రాజయ్యతో ఇలా చెబుతున్నాడు, ఇవాళ అమావాస్య, ఎందుకు నువ్వు శ్మశానంలోకి వచ్చావని అడుగుతాడు. మా స్నేహితుడు సత్యనారాయణ నాతో ఒక సవాలు విసిరాడు, ఆ సవాలు నేను స్వీకరించి నేను ఇక్కడికి వచ్చానని అయితే రాజయ్య కాటికాపరికి చెబుతాడు.
ఎప్పుడు చిన్నపిల్లలు ఇలాంటి పనులు చేయకూడదని నీకు తెలియదా అని అడుగుతాడు. దయ్యాలు లేవు అని నేను తనతో సవాల్ చేశాను, కాబట్టే నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నువ్వు దయ్యాలని చూశావా అని కాటి కాపరి అడుగుతాడు. నాకు ఏ దయ్యమూ కనిపించలేదు, కానీ నన్ను ఎవరో తరుముతున్నట్టయితే నాకు అనిపించింది అని చెబుతాడు రాజయ్య. ఈ కర్ర గట్టిగా పట్టుకో, కర్ర ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు అని రాజయ్యను నిదానంగా ఆ గుడి దాకా తీసుకెళ్తాడు కాటికాపరి. గుడి దగ్గరికి రాగానే కాటికాపరి కర్రను వదిలే అని చెబుతాడు. రాజయ్య కర్రని వదిలేస్తాడు. రేపొద్దున మీ నాన్నని తీసుకుని నా దగ్గరికి రా, నీకు ఒక రక్ష కట్టాలి అని చెబుతాడు కాటికాపరి. రాజయ్య సరే సరే అని చెప్పి వేగంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. పొద్దున నిద్ర లేవగానే రాజయ్య 10 రూపాయలు తీసుకుని సత్యనారాయణ దగ్గరకు వెళ్తాడు. ఈలుగా సత్యనారాయణ ఇంటి దగ్గర ఏడుపులు వినిపిస్తాయి, సత్యనారాయణ చనిపోయాడని. రాజయ్యకు ఒక్కసారిగా భయం వేస్తుంది. ఏం చేయాలో తెలియక రాజయ్య ఇంటికి వస్తాడు. సత్యనారాయణ మాట చెప్పంగానే తాతగారి మొహంలో తెలియని భయం కనిపించింది. ఒక్కసారిగా భయం తన ఆవరించి చెమటలు పట్టడంతో వాళ్ళ మనవడు మమ్మల్ని బయటకు పంపించేశాడు. మా తాతగారికి తగ్గిన తర్వాత మళ్ళీ పిలుస్తానని మాతో చెప్పాడు. సో గాయ్స్, తాతగారిని అలా చూసినందుకు ఇక ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అక్కడి నుంచి ఇంటికి వచ్చేసా. కానీ సత్యనారాయణ ఎలా చనిపోయాడన్నది నాలో చాలా క్యూరియాసిటీని పెంచేసింది. అలా చెప్తున్నప్పుడు తాతగారి ఫేస్లో చాలా భయాన్ని చూశాను. ఆ భయాన్ని చూశాక నాకు ఇంకా ఆసక్తి పెరిగిపోయింది. ఒకవేళ తాతగారిని కనుక మళ్ళీ కలిస్తే సత్యనారాయణ ఎలా చనిపోయాడన్నది నేను అడగాలని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, తర్వాత వీడియోలో కలుసుకుంటాం.